శారీరక మానసిక అభివృద్ధిలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని హన్మకొండ ఏసీపీ గంగాధర్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. గెలిచినా ఓడినా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా మందురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 28, 29, 30 తేదీల్లో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి 42వ బాలికల హ్యాండ్బాల్ పోటీలను ఏసీపీ గంగాధర్ ప్రారంభించారు. మొదటి మ్యాచ్ వరంగల్ మెదక్ జట్ల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తమ స్వగ్రామమైన మద్దూరుకు హ్యాండ్బాల్ పరిచయం చేసిన రామ్మూర్తి అంటే తామందరికీ గర్వకారణమన్నారు. క్రీడలను ఆత్మవిశ్వాసంతో ఆడాలని, ఓడిపోయిన వారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. అనంతరం సిద్దిపేట జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కందుకూరు ఉపేందర్ మాట్లాడుతూ తన శాయశక్తుల పనిచేసి హ్యాండ్బాల్ ఉన్నతి కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం రామ్మూర్తి మాట్లాడుతూ మద్దూరు సర్పంచ్ జనార్దన్ రెడ్డి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ టోర్నీ పెట్టడానికి అహర్నిశలు కృషి చేసిన జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి దామిరం మల్లేశంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జీవితమంతా హ్యాండ్బాల్కే అంకితం చేసిన పవన్ కుమార్కు అభినందనలు తెలిపారు. మొదటి మ్యాచ్ అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్మరామి మహాగణపతి మనసా స్మరామి మాది వందిత వాదిత మహాగణపతి. అండర్ 19 బాలికల హ్యాండ్బాల్ క్రీడోత్సవాలు సిద్దిపేట జిల్లా మద్దూరులో జరుగుతున్నాయి. ముందుగాను ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల నుంచి అందరూ క్రీడాకారులు హాజరయ్యారు. ఈ క్రీడల్లో గెలుపొంది ప్రతిభను కనబరిచిన వ్యక్తులకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక చేసి పంపడం జరుగుతుంది.